ప్రగతితో పల్లెలన్నీ పరుగులు పెడుతుంటే గుజ్జా గ్రామ పంచాయతీ ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంది. పాలకుల నిర్లక్ష్యానికి అధికారుల పర్యవేక్షణ లోపం తోడు కావడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. 4 ఏళ్ల క్రితం ప్రారంభించిన వైకుంఠధామం పనులు నత్తనడకన సాగుతున్నాయి. హరితహార మొక్కల్లో కనిపించని పచ్చదనం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుంటే గుజ్జా గ్రామ పంచాయతీ మాత్రం ఆమడ దూరంలో ఉంది. ప్రతి నెలా ప్రభుత్వం నుండి నిధులు వస్తున్నా పంచాయతీ పాలకవర్గ సభ్యుల నిర్లక్ష్యం, అధికారులు పట్టించుకోకపోవడంతో పల్లె ప్రగతి పనులు ముందుకు సాగడం లేదు. 4 ఏళ్ల క్రితం ప్రారంభించిన వైకుంఠధామం పనులు, 7 ఏళ్ల క్రితం ప్రారంభించిన డంపింగ్ యార్డు పనులు నేటికీ పూర్తి కాకుండా నత్తనడకన సాగుతున్నాయి. నామ మాత్రంగా ఏర్పాటైన పల్లె ప్రకృతి వనం నిర్లక్ష్యానికి అర్థం పడుతోంది. హరితహారంలో భాగంగా గ్రామంలో 5,000 మొక్కలు నాటగా మచ్చుకు కూడా ఎక్కడా పచ్చదనం కనిపించడం లేదు. పంచాయతీ కొనుగోలు చేసిన ట్రాక్టర్తో నెలకు 1-2 సార్లు మాత్రమే చెత్తను సేకరిస్తుండటంతో చెత్త చెదారం పేరుకుపోయి వీధులు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పల్లె ప్రగతి పనులను త్వరితగతిన పూర్తి చేసి గుజ్జా పంచాయతీ అభివృద్ధి పదంలో నిలపాలని గ్రామస్తులు కోరుతున్నారు. గుజ్జా గ్రామంలో చేపట్టిన వైకుంఠధామం పనులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో అసంపూర్తిగా ఉండి ప్రభుత్వ లక్ష్యం నీరు గారుతోంది. వైకుంఠధామం నిర్మాణం కోసం ప్రభుత్వం 10,50,000 రూపాయలు కేటాయించింది. కానీ ట్రాక్టర్ నిర్లక్ష్యంతో 4 ఏళ్లుగా నత్తనడకన పనులు సాగుతున్నాయి. వైకుంఠధామం నిర్మాణం పూర్తి కాకపోవడంతో అంత్యక్రియలకు వచ్చిన మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా 2.5 లక్షలతో 7 ఏళ్ల క్రితం చేపట్టిన డంపింగ్ యార్డు పనులు ఇంకా పూర్తి కాలేదు. రేకుల షెడ్డు వరకు మాత్రమే పనులు జరిగి నిలిచిపోయాయి. హరితహారంలో భాగంగా గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా గ్రామ వీధుల్లో 5,000 మొక్కలు నాటారు. కానీ మచ్చుకైన గ్రామంలో ఎక్కడా పచ్చదనం కనిపించడం లేదు. మొక్కల సంరక్షణకు ట్రీగార్డులు ఏర్పాటు చేయకపోవడంతో మేకలు తింటున్నాయి. వీధుల్లోని మొక్కలు సంరక్షించకపోవడంతో ఎండిపోతున్నాయి. పల్లె ప్రకృతి వనాన్ని నామమాత్రంగా ఏర్పాటు చేశారు. ప్రకృతి వనంలో 1,200 మొక్కలు నాటగా సుమారు 700 మొక్కల వరకు ఎండిపోయాయి. ప్రకృతి వనానికి వాకింగ్ ట్రాక్ గేట్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. గుజ్జా గ్రామంలో గ్రామసభను ఈ నేపథ్యంలో ఏర్పాటు చేశారు. గ్రామసభకు విచ్చేసిన సర్పంచ్ యదవరెడ్డిని యువకులు ప్రశ్నించారు. గ్రామ అభివృద్ధిలో ఎలాంటి పనులు చేయటం లేదంటూ ప్రశ్నించగా సర్పంచ్ వారికి నా యొక్క తప్పు ఉందని అందరి ముందు ఒప్పుకున్నాడు. గ్రామసభలో తన తప్పును ఒప్పుకున్నారు యదవరెడ్డి. రాజకీయ పరంగా ప్రజలు సహకరించకపోవడం వల్లనే గ్రామ అభివృద్ధిని చేయలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2-9100-88-55-2, 9100-88-55.